ఓం శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. 16 ఆగస్ట్ నుంచి 31 వరకు వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. వృషభ రాశి వారికి ఆలోచన అంతా కూడా వాళ్ళ లోన్స్ ఎలా తీర్చాలి అని చెప్పి ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ 15 రోజులు కూడా. కాబట్టి లోన్స్ తీసుకున్నాం, లోన్స్ తీర్చాలి, ఈ లోన్స్ తీర్చడం కోసం ఏం చెయ్యాలి, ఇది వీరికి ఎక్కువగా ఉండే సమస్య ఆలోచన అని కూడా చెప్పొచ్చు. దీని తర్వాత ఏమిటి అని అంటే, కష్టపడటం అనే దాని మీద, అంటే ఆల్రెడీ వీళ్ళు ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు, ఎప్పుడు శ్రమజీవులు అని కూడా మనం చెప్పొచ్చు. కానీ ఏంటంటే, ఒక్కొక్కసారి అనుకున్న విధంగా, ప్లానింగ్ విధంగా వెళ్ళలేకపోవటం అనేది వీరికి జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే, కొంత వీరిని వెనక్కి లాగే పరిస్థితులు అంటూ ఉంటాం మనం. అది వీరిని కొంత నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటుంది. చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, చాలా జాబ్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. కొంతవరకు వీరి చేతికి సెలెక్షన్ అనేది కూడా ఉంటుంది, వీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ విషయం ఏమిటి అనంటే, ఇంత సెలెక్ట్ చేసుకుందామన్నా కూడా ప్రతిదీ అన్డిసైడెడ్గా ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతూ ఉంటుందంటే, మేము ఇందులో చేరదామా, అందులో చేరదామా, ఇందులో అప్లై చేద్దామా, అందులో అప్లై చేద్దామా, ఇందులో అప్లై చేసాం, అందులో అప్లై చేసాం, ఎందులో వస్తుంది, ఇందులో వచ్చిందా జాబు, ఇందులో వచ్చినప్పుడు నా పరిస్థితి ఏమిటి, రాకపోతే నేను ఎందులో జాయిన్ అవ్వాలి, ఏం చేయాలి, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు ఉద్యోగానికి సంబంధించి. కాబట్టి ఏంటంటే, ఒక డెసిషన్ అనేది తీసుకోవడం అవసరం. దాంతోపాటుగా ఏది బాగుంటుంది అని చెప్పి మీకు తెలిసిన వారిని కొంతవరకు మీరు వాళ్ళతో కన్సల్ట్ చేయటం అనేది కూడా అవసరం. కొన్నిసార్లు మంచి ఆపర్చునిటీస్ అనేవి కూడా మీరు మిస్ చేసేందుకు అవకాశం ఉంటాయి ఈ 15 రోజులు. తర్వాత విషయం ఏమిటి అనంటే, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాల్సిన సమయం అని కూడా తప్పనిసరిగా చెప్తాను. ముఖ్యంగా డయాబెటీస్, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా డయాబెటీస్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కనుక. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే, ఈ 2 విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇది కొంతవరకు మీకు లైఫ్ లాంగ్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా సంతాన పరంగా చూసుకున్నామంటే, సంతానానికి చాలా అనుకూలంగా ఉన్న సమయం. కాబట్టి ఏంటంటే, సంతానానికి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో, ముఖ్యంగా విద్యార్థులకి అనుకూలంగానూ ఉంటుంది, అలాగే వారు అనుకున్న విధంగా వాళ్ళ కోర్సులు చేయటం అనేది కూడా కనపడుతోంది. అయితే ఇక్కడ జరిగే విషయం ఏమిటి అనంటే, ఎవరైతే సంతాన ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రం కొంత ఇక్కడ నెగటివ్గా సూచన అనేది కనపడుతోంది. కొంచెం అబార్షన్స్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి అంత మంచి ఫలితం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయంలో కొంత నిరుత్సాహపడే అవకాశం కూడా ఇక్కడ కనపడుతోంది. దీంతోపాటుగా మైనర్ సర్జరీస్ జరిగే అవకాశం అనేది కూడా కనపడుతోంది. ఓవరాల్గా ఏంటంటే, 15 రోజులు శ్రమ పడటం అనేది ఒక ఎత్తు, సంపాదించుకోవడం ఒక ఎత్తు, కానీ ఖర్చు అనేది మాత్రం అవుతూ ఉంటుంది. మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఏం జరుగుతూ ఉంటుందంటే, ఇది మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. ఒకటి, లోన్ తీసుకున్నాము, అది తీర్చాలి. రెండోది, మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి, అలాగే హెల్త్ అనేది కూడా కొంత డిస్టర్బ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది కనుక మీరు తప్పనిసరిగా కాలభైరవాష్టకం చదవటం, అలాగే రుణ విమోచక అంగారక స్తోత్రం చదవటం, ఇవి రెండు కంపల్సరీగా చేయాల్సినవే. తర్వాత సంతాన గోపాల స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదవటం. ఇదేంటంటే, సంతానానికి సంబంధించి, వారి పురోగతికి సంబంధించి, అలాగే సంతానం లేని వారి కోసం. కాబట్టి ఏంటంటే, ఈ 16 నుంచి 31 వరకు కొంత శ్రమ పడటం, కానీ శ్రమకి తగ్గ మంచి ఫలితం రావటం, దాంతోపాటుగా ఉద్యోగస్తులకి కొంత అనుకూలంగా ఉండటం అనేది కూడా బాగుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో వారికి చాలా అనుకూలంగా ఉన్న సమయం, మంచిగా వీరికి పేరు గుర్తింపు వచ్చే సమయం, అలాగే వీళ్ళకి ఇంక్రిమెంట్స్ అలాంటివి కనుక రావాల్సిన ఉంటే అవి వస్తాయి. ఆదాయ పరంగా కూడా చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. బిజినెస్ చేసేవారి పరిస్థితి ఏమిటి అని కనుక చూస్తే, బిజినెస్ చేసేవారికి కూడా అనుకూలంగా ఉన్న సమయమే. ఇక్కడ వీరు ఎవరైనా సరే లోన్స్కి అప్లై చేసుకున్నా, లేకపోతే వీళ్ళు గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా పేపర్స్ లాంటివి ప్రొడ్యూస్ చేసినా, లేకపోతే డాక్యుమెంటేషన్స్ లాంటివి ప్రొడ్యూస్ చేసినా, అవి చాలా వరకు కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి, మంచిగా మూవ్ అవుతాయి ఎక్కువ పెండింగ్ లేకుండా. అయితే ఎవరైనా ల్యాండ్కి సంబంధించి, అంటే లిటిగేషన్స్కి సంబంధించి కానీ, ల్యాండ్కి సంబంధించి కానీ ఏమైనా పేపర్స్ అనేవి కనుక ఉంటే, డాక్యుమెంటేషన్ అలాంటివి మాత్రం కొంచెం ఇబ్బందికి, అంటే ఏంటంటే అవి పూర్తి స్థాయిలో మీకు మంచి రిజల్ట్ అనేది ఇవ్వదన్నమాట. కాబట్టి ఏంటంటే, ల్యాండ్ అండ్ లిటిగేషన్స్ ఈ రెండు మీకు నెగటివ్గా ఉన్నా, జాబ్ పరంగా అలాగే బిజినెస్ పరంగా మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇవి వృషభ రాశి వారి ఫలితాలు. శుభం.